hello all నాగ చైతన్యతో శోభిత ధూలిపాల ఇటీవల కనిపించడంతో వారి డేటింగ్ గురించి మీడియాలో బోలెడు వార్తలు వచ్చాయి ఈ సంబంధం గురించి గురించి పుకార్లపై సమంత తొలిసారి ఎవరితో డేటింగ్ దాని తాను ఆందోళన చెందనని పేర్కొంది సమంత నాగ చైతన్య విలేకరులు తీసుకున్న తర్వాత నటి శోభితూలి అతని సంబంధం గురించి పుకార్లు వ్యాపించాయి దేవ్మోహన్ తో చేయబోయే శాకుంతలం చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో సమంత ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందించింది లో ఉన్నారనే బాధ నాకు లేదని ప్రేమకు విలువ ఇవ్వని వారు కలిసినా కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలని ఆమె చెప్పినట్లు సన్నిహితులు చెబుతున్నారు తన ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికి మేలు జరుగుతుంది అని సమంత హాట్ కమెంట్స్ చేసింది గతంలో సమంత మీడియా ఇంట్రాక్షన్ సమయంలో తన విడాకుల గురించి మాట్లాడింది తను చాలా కష్టమైన సమయాన్ని అనుభవించానని వెల్లడించింది నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట అక్టోబర్ రెండు వేల ఈ కష్టతరమైన సమయాల్లో నేను చాలా చీకట్లో మునిగిపోయాను నాకు నిజంగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి ఈ ఆలోచనలు నన్ను నాశనం చేస్తాయని అనుకున్నాను నేను ఒక అడుగు ముందుకు వేయడం ప్రారంభించాను నేను అదృష్టవంతురాల్ని చాలా మంది సన్నిహితులు నాకు అండగా నిలిచారు నేను ఇప్పటికీ దాన్ని అధిగమించలేకపోతున్నాను కానీ అప్పటికి ఇప్పటికీ చెడి రోజుల సంఖ్య చాలా తగ్గింది అని సమంత జూమ్ డిజిటల్ మీటింగ్ లో అన్నారు సమంత శాకుంతలం విడుదలకు సిద్ధమవుతుంది ఇది హిందీ తమిళం మలయాళం మరియు కన్నడ భాషలలో ఏప్రిల్ పద్నాలుగున విడుదల కానుంది అదనంగా ఆమె విజయ్ దేవరకొండతో ఖుషి మరియు వరుణ్ ధావన్ సరసన సిటాడెల్లో నటిస్తుంది